ఒక్కసారి వెనక్కి వెళ్దాము మీరు లాటి దెబ్బలు బిల్ట్ దెబ్బలు అన్నీ చూశారు కదా ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ కార్యాలయాలు ధ్వంసం చేశారు కదా రచన రక్తం ఇవన్నీ 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 చూస్తే జగన్ ఏలికలో జగన్ ప్రభుత్వం ఏలుబడిలో ఈ విధ్వంసకర దృశ్యాన్ని ఎట్లా చూస్తారు మీరు ఆ రోజు నాలుగు గోడల మధ్య దెబ్బలు తిన్నారు చాలామంది కానీ అన్నిట్లుగా నా దారుణం ఏంటంటే అంత విధ్వంసం చేసిన తర్వాత ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత జుగుప్సాకరంగా ఉందంటే మరి కొన్ని కొన్ని మాటలు విన్న తర్వాత మరి కొంతమందికి బీపీలు పెరుగుతాయి ఆ బీపీలు పెరిగినప్పుడు ఫర్ దేర్ ఎమోషనల్ అవుట్బర్స్ట్ ఆ రకంగా చేస్తారు అని చెప్పి ఆ డీజీపీ సమర్థించిన విధానం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు మరి దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నా అభిమానులు కొంతమంది ఇలా చేశారు అని ఆయన అంటాం జగన్ పాలనకు బొమ్మ బొరుస తీసుకుంటే ఒకవైపు ఇట్లా పాలన జరుగుతున్నాయి ఇంకోవైపు మీ నోరు ముంచారు అంటే మేము దాడి చేశారు దాడి చేశారు మామూలుగా కాదుగా ఇంటికి వచ్చారు రాదు ఎవరిని చూసినా కూడా నోరు అర్జున్ననాయుడు గారు అచ్చెన్నాయుడు నోరు రావేందర్ గారు దేవినేని ఉమ్మగారు మాట ఇస్తే చాలు మాట మాట్లాడకుండా చేస్తున్నారు కానీ ఎందుకో రఘురామకృష్ణరాజుకు ఇంత జరిగినా ఇంత లాఠీలా బెల్ట్లా రుచిలా చూసినా కూడా ఇంకా రఘురామకృష్ణ గారు మౌనంగా ఉండడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా క్షత్రియులకి ఒక సంస్కారం ఉంటుంది నువ్వు నా ఇంటికి పిలిచి భోజనం పెట్టావు అనుకో అమ్మా సార్ నేను ఇంటికి భోజనానికి వస్తే మళ్ళీ నేను కూడా తిరిగి నీ ఇంటికి నా ఇంటికి నేను పిలిచి భోజనం పెడతా ఎస్ ఆ ప్రయత్నం మరి ఎందుకంటే ఒకసారి ఒక మర్యాద చేసిన వాడికి తిరిగి మర్యాద చేయటం అనేది క్షత్రియ ధర్మం నేను డెఫినెట్గా నాకు జరిగిన మర్యాద నేను వారికి కూడా చేయాలి అంటే జగన్కు లాటుల రుచి ఎప్పుడు చూపిస్తారు మీరు అది నేను అల్లా నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా మర్యాదకు ప్రతి మర్యాద సాంప్రదాయం మీ క్షత్రియ ధర్మం అది అది మీకు లాటి దెబ్బలు బెల్ట్ జగన్కి

నగరమక్ష రాదుకుంటుందని మీరు అనుకుంటున్నారు ఒకరు వస్తే యూషగా రైకాప్ప తప్ప అన్నీ ఉంటాయి ఒకవేళ జ్ఞానదయం అయితే జ్ఞానదైతేనే రాజీనామా చేసి ఉపయన్ ఉపయాన్నికంటూ వస్తే డెఫినెట్గా నేను అందరి సహకారం తీసుకుంటాను కోరతాను